ఆచరించవలసిందిగానే మరొకసారి నా హృదయపూర్వకంగా అందరినీ కూడా నిన్న కూడా హైదరాబాద్ అయితే ఉందో 4.5 కోట్ల రూపాయలతో శాంక్షన్ అయిన 75 లక్షలతో శాంక్షన్ అయినటువంటి దాన్ని ఇమిడియట్లీ సెక్రటరీ పంపించడం జరిగింది. మరోటి కూడా ఆయన గారు వాగ్దానం కాలువ మీద కాజ్వే కూడా ఇమిడియట్లీగా నేను కట్టిస్తాను మాటర్ గారు. దాని శంకుస్థాపన కాగానే మనం మంచి పలకరించడం కానీ చేయడంలో కానీ ముందు ఉంటున్నారు. మనం కూడా వారికి ఈ కార్యక్రమాలను కూడా విజయవంతం చేయవలసిందిగా కోరుతూ ब्राह्मण आशय उत्तरे ब्राह्मणो वै सर्वा देवता शतमानं आयुष्येवेन्द्रिये प्रतितिष्ठति. ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో అద్భుతమైన ప్రగతిని కనబరుస్తూ చక్కటి పరిపాలనలో ముందు పోతున్న సందర్భంగా ఈరోజు కార్తీక మాస వన సమారాధన కార్యక్రమంలో మిమ్మల్ని అందరినీ ఇక్కడ కలుసుకోవడం చాలా సంతోషదాయకం. లోపల ఒక బాధ ఏంటంటే ఆదిరాజు గారు లేకపోవటం, వారిని మనస్ఫూర్తిగా గుర్తు చేసుకుంటూ మీ అందరికీ మంచి జరగాలి, కార్తీక మాస శుభ సందర్భంగా మీరందరూ కూడా 10 మందికి మేలు జరగాలని దీవెనిచ్చేవాడు. మీరు దీవించే చేతులు మీవి కాబట్టి మీరు బాగుంటే సమాజం అంతా బాగుంటుంది. అది బాగా ఆకలింపు చేస్తున్న వ్యక్తిని నేను కాబట్టి మీ అందరి సహాయ సహకారాలతో ఏం కావాలని ఎప్పుడు కావాలన్నా సరే పెద్దలు మాటరు గారు కానీ మారణరాజు గారు కానీ వేదిక మీద ఉన్న పెద్దలందరూ కనిపాటి గారు కానీ అందరు ఉన్నారు, వాసు గారు ఉన్నారు, సీతారామ శాస్త్రి గారు ఉన్నారు, రంగారావు గారు ఉన్నారు, అందరికీ నేను మీ అందరి తలలో నాలుగే ఉన్నాం. మా నాన్నగారు అప్పటి నుండి మీ అందరికి తెలుసు, మీ అందరు కూడా పెద్దలు ప్రసన్నమూర్తి గారు ఆధ్వర్యంలో అప్పట్లో కూడా నాన్నగారు మరి కల్లుడిగా కలిసిమెలిసిగా ఈ సమాజంతో కలిసి ఉన్న సందర్భాన్ని ముందుకు కొనసాగిస్తూ తీసుకుపోతా ఉన్నాం. మీ ఇష్యూస్ ఏ ఉన్నా కూడా మీరు తప్పకుండా నేను ఎప్పుడైనా సరే అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా దాన్ని అటెండ్ చేయడానికి మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటా, ఒక రాష్ట్ర మంత్రిగా కాదు మీ బిడ్డగా మీకు ఎప్పుడు కూడా నేను అందుబాటులో ఉంటానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.